చేరి ఉన్న సండే స్కూల్ పిల్లలందరికీ నా వందనాలు. ఓకే, మీరంతా తల్లిదండ్రుల మాట విన్నారా? ఈ వారం అంతట్లో ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? వెరీ గుడ్, మంచి పిల్లలు మీరు. అయితే పోయిన వారం మనం ఏం స్టోరీ చెప్పుకున్నాం? నోవాహు. వెరీ గుడ్, మర్చిపోకూడదు. ఏం స్టోరీ చెప్పుకున్నాం? నోవాహు. నోవాహు, నోవాహుకి ఎంత మంది పిల్లలు చెప్పుకున్నాం? ముగ్గురు. ముగ్గురు, వాళ్ళ పేర్లేంటి? హాము, షేము, యాపెతు. హాము, షేము, యాపెతు. దేవుడు జలప్రళయాన్ని రప్పిస్తాను అన్నప్పుడు దేవుడు నోవాహుతో మాట చెప్పాడు. వాడను కట్టమన్నాడు. ఏ కర్త కట్టమన్నాడు? చిత్తసారపు కర్త కట్టమన్నాడు. అయితే మీకు పోయిన వారం జరిగినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత ఏం జరుగుతుందో అది మనం మాట్లాడుకుందాం అని చెప్పాను మీతో. అది ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు నోవాహుతో. ఏమని? నీవు నా ఎదుట నీతిమంతుడిగా జీవిస్తున్నావు, అది నేను గమనించాను అని చెప్తున్నాడు నోవాహుతో. నిందారహితంగా ఎవరితోనూ ఒక మాట అనిపించుకోకుండా దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్న వ్యక్తి ఎవరంటే నోవాహు. అయితే దేవుడు చెప్తున్నాడు అనమాట, నోవాహు మరి నేను జలప్రళయం రప్పిస్తాను కాబట్టి జంతువులలో ఆయా జాతుల ప్రకారం 7 పెంటులు 7ను అలాగే పవిత్రమైన జంతువుల్లో ఎలాంటి ఎంత ఆయా జాతుల ప్రకారము పవిత్రమైన జంతువుల్లో 7ను పెంటులు 7ను అలాగే పవిత్రములు కానివి జంతువులను అలాగే పెంటులను 2 తీసుకోమన్నాడు. అలాగే ఆకాశ పక్షుల్లో ఉన్నటువంటి అవి ఏంటి పక్షుల్లో 7 ఆడవి 7 అలా తీసుకోమని చెప్పాడు దేవుడు. పక్షులన్నీ 7 ఆడవి 7 అలా తీసుకోమని వీటన్నిటిని తీసుకొని ఎలాగా నోవాహు కట్టిన ఓడలోనికి ప్రవేశింపచేయమంటున్నాడు. ఎందుకు? దేవుడు చెప్తున్నాడు రానున్న 7 రోజుల్లో నేను జలప్రళయాన్ని రప్పిస్తాను, ఇంకా సమయం ఎక్కువ లేదు అన్నాడు. జలప్రళయము వచ్చేనాటికి నోవాహు వయసు ఎంతంటే 600 సంవత్సరాలు. దేవుడు నోవాహును ఓడ తయారు చేయమన్నప్పుడు అతని వయసు ఎంత అని చెప్పుకున్నాం? 500 సంవత్సరాలు. అప్పుడు షేము, హాము, యాపేతుని కన్నప్పుడు వాళ్ళకి దేవుడు ఓడను తయారు చేయమని చెప్పాడని చెప్పుకున్నాం కదా. జలప్రళయం వచ్చేనాటికి నోవాహు వయసు అంత 600 సంవత్సరాలు. అంటే నోవాహు సువార్త ప్రకటించే ఉంటాడా ఉండడా? 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఏమని? దేవుడు త్వరలో మహావర్షం కురిపిస్తాడు, ఈ భూమి మొత్తం కూడా ఏమవుతుంది సర్వ నాశనమైపోతుంది, ఎవ్వరు మిగలరు, కాబట్టి మీరు సిద్ధపాటుతో ఓడను తయారు చేసుకోండి అని నోవాహు ప్రకటించి ఉంటాడు. కానీ ఎవరైనా సరే నోవాహు మాట విన్నారా? నోవాహుని హేళన చేసి ఉంటారు. ఎందుకంటే అప్పటివరకు వర్షం అంటే ఏంటో కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి తెలియదు. కాబట్టి వర్షం వచ్చిందంటే నోవాహును ఓ పిచ్చోడా వర్షం ఎందుకు వచ్చింది అని చెప్పి నోవాహుని హేళన చేసి ఉంటారు. అబ్బో వర్షం వచ్చిందంట అయ్యా, ఇప్పుడు ఇంతవరకు వర్షం రాలేదు కానీ ఇప్పుడు వర్షం వచ్చిందంట, మనం ఓడ కట్టుకోమని చెప్తున్నాడు ఈ నోవాహు. భలే చెప్తున్నాడులే అని చెప్పేసి లోబడి వల్ల ప్రజలు హేళన చేస్తారా? మాటల్ని గౌరవిస్తారా? హేళన చేస్తారు. ఎందుకంటే అపహాసకులకి మంచి మాటలు బుర్రకెక్కుతాయా? అబ్బో చెప్పేవులే చాలే అని నిట్టూర్పులు విరుస్తారు. వారు ఎలాంటి వాళ్ళు? అపహాసకులు. దేవునికి లోబడనొల్లని వారికి వాక్యం ప్రకటించాడు. నోవాహు 100 సంవత్సరాలు ప్రకటించాడు, మీరు మారండి, ఇలా జీవించమాకండి, దేవుని బిడ్డలుగా జీవించండి, విశ్వాసంగా ఉండండి. అమ్మో దేవుడు వర్షం ఇంతవరకు కురిపించలే, ఇప్పుడు కురిపిస్తాడు, వర్షం ద్వారా మనం అందరం నశించిపోతాం, మీరు వాక్యం వినండి, దేవునికి లోబడండి అని సువార్త ప్రకటించినప్పటికీ వాళ్ళల్లో ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళు మార్పు పొందలేదు. నోవాహు మాత్రము కేవలము లోకంతో పాటు తన కుటుంబము అలాగ జీవించకుండా తన కుమారులను, కోడళ్లను, భార్య వీళ్ళందరూ కూడా సపరేట్గా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు? దేవుడు వర్షం కురిపిస్తానంటే కురిపిస్తాడు,
విశ్వాసం, అది విశ్వాసము. విశ్వాసం గల వారు చూసి నమ్ముతారా చూడక నమ్ముతారా? చూడక నమ్మిన వారే ధన్యులు అంటున్నాడు. చూసింది ఎవరైనా నమ్ముతారు, నమ్మరా? చూసి ఎవరైనా నమ్ముతారు, చూడకుండా నమ్మేవాళ్ళు ఎవరో? అది విశ్వాసులు, దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా చూడని వాటిని నమ్మటమే విశ్వాసం. అదే క్రైస్తవ జీవితం. ఇప్పుడు మనం ఉన్నాము, పరలోకాన్ని చూసామా? ఇక్కడ ఉన్నాం మనం చూడలేదు. పోనీ దేవుడు చూసావా? చూడలేదు. యేసు ప్రభువుని చూసావా? చూడలేదు. కానీ ఆయన ఉనికిని మనం తెలుసుకుంటున్నాం, తెలుసుకోవట్లేదా? ఎలా తెలుసుకుంటున్నాం? వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. మనకి ఒంట్లో బాగాలేదనుకో, ఎగ్జాంపుల్ మోకరిల్లు ప్రార్థన చేసుకుంటే మనకు వచ్చిన రోగం ఏమైపోతుంది? పోతుంది. అదే విశ్వాసం. దేవుణ్ణి అడిగిన వెంటనే దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు చూడండి, అది విశ్వాసం. దేవుడు నా మొర ఆలకిస్తాడు. మనం దేవుని చూడకపోయినా ఆత్మ సంబంధంగా నా తండ్రి నా మొర ఆలకిస్తాడు అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం చూడండి, అది విశ్వాసం. విశ్వాసంతోనే ఏమైనా మనము జయించవచ్చు, గొప్ప గొప్ప కార్యాలు చేయగలం మనం విశ్వాసం ద్వారా. విశ్వాసం లేదనుకోండి ఏ కార్యం కూడా మనము చేయలేము. మనం ఎలా ఉంటామంటే చూడని వాటిని గురించి ఎవరని చెప్తే అపహాస్యం చేస్తాము. అబ్బో వర్షం వచ్చిందంటలే, అబ్బో ఎవరు చూసి వచ్చారంటలే అని ఇలాగా మాట్లాడుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని పిల్లలమైన మనము విశ్వాసం ద్వారా జీవించాలి. ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? విశ్వాసం ద్వారా. మన స్నేహితులందరూ ఒక దారిన ఉన్న వాళ్ళల్లో మనం మింగిలైపోయి వాళ్ళు చెప్పినట్లుగా మనం చేయొచ్చా? వాళ్ళు ఒకవేళ మీ స్నేహితులు చెడు చెప్పినా మీరేం చేయాలి? మంచి ఏంటో చెడు ఏంటో వాక్యం ద్వారా తెలుసుకుంటున్నా మీరేం చేయాలి? మేము రాము, మీరు వెళ్ళండి అని చెప్పాలి. అంతే తప్ప మా ఫ్రెండ్స్ పిలిచారని చెప్పేసి మనం కూడా వాళ్ళ నడవడిలో మనము వెళ్ళకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఆ యుగం ఎందైనా ఈ యుగం ఎందైనా మన దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సపరేటే. 100 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటిస్తే ఒక్క మనిషి మారలేదు. ఎంత బాధాకరమైన స్థితి చూడండి. దేవుడు మనుషుల పట్ల ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నోవాహు ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు జలప్రలయం వచ్చేనాటికి. జలప్రలయం రాకముందు 500 సంవత్సరాలు అప్పుడు చెప్పాడు దేవుడు. జలప్రలయం వచ్చేటప్పుడు 600 సంవత్సరాలు. అంటే నోవాహు ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు? 100 సంవత్సరాలు ప్రకటించాడు. మీరు 600 అనకూడదు, వయసు చెప్పకూడదు. నోవాహు వయసు గురించి కాదు నేను అడిగింది. 100 సంవత్సరాలు జలప్రలయం వచ్చేనాటికి 100 సంవత్సరాలు నోవాహు వయసు. అంటే 100 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఒక్కలన్నా మారారా? దేవుడు ఆ ప్రజల పట్ల ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు? 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు ఓర్చుకున్నాడు ఆయన. ఇంకా ఈ బిడ్డలు మారతారు. మారిపోయేసరికి దేవుడు ఏమన్నాడు? నోవాహు ఇదిగో నువ్వు జలప్రలయం వస్తుంది కాబట్టి గబగబా నువ్వు నీ ఇంటి వారు దక్షిణ ఓడలోనికి ప్రవేశించండి. ప్రతి జాతిలోనూ మగవే ఆడవే ఆకాశ పక్షుల్లోనూ జలచరాల్లోనూ జీవాత్మ గల ప్రతి జంతువు పక్షు పురుగులు క్రూరమైన జంతువులు అన్నీ కూడా ఏం చేయాలి? మీరు నోవాహు ఓడలోనికి ప్రవేశింప చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే ప్రతి జంతువులోనూ పక్షుల్లోనూ నేలప్రాకు పురుగుల్లోనూ జలచరాల్లోనూ వీటన్నిటిలోనూ కూడా నేలప్రాకు పురుగుల్లో కూడా ప్రతి ఒక్కటి రెండుగా జతలు జతలుగా ఓడలోనికి ప్రవేశింపచేశాడు. ప్రవేశింపచేసినప్పుడు వాటికి కావలసిన ఆహారాన్ని నోవాహు కావలసిన ఆహారాన్ని అన్నీ సమకూర్చుకొని ఓడలోనికి ప్రవేశించాడు. దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళు ఓడలోని ప్రవేశించిన తర్వాత ఓడ తలుపుని దేవుడు ఏం చేశాడు? ఇలాగా మూసేసాడు. దేవుడు మూసేసినటువంటి తలుపులు ఎవరిని తీయగలరా? తీయలేరు. దేవుడు ఏం చేశాడు? ఓడ తలుపుల్ని మూసేసాడు. అప్పుడు వర్షం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ముందు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నప్పుడు వర్షం వస్తుంది అనుకో, అసలు వర్షం తెలియని వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ వర్షం కొత్తగా ఉంటుంది. ఆ వర్షంలో ఏం చేస్తారు? ఎగురుతారు, డ్యాన్స్ వేస్తారు, సంతోషంగా కోలాహలంగా చేసుకుంటారు. అలాగే ఒక గంట వర్షం పడింది అనుకో, మనకి ఈ భూమి మీద ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రాంతంలో గంట కుంభ వర్షం పడింది అనుకో, నీళ్లు ఎంతవరకు వస్తాయి?
ఒక మోకాళ్ళ లోతు నీళ్లు వస్తాయి. అలాగే రెండు మూడు రోజులు వచ్చిందనుకో ఎలా ఉంటుంది, ఇంకా ఎక్కువగా నీళ్లు ఉంటాయి. అలాగా వర్షం వచ్చే నాటికి అబ్బో ప్రజలు అబ్బా సూపర్ భలే వర్షం వస్తుందని చెప్పి హాయ్ హాయిగా ఎంజాయ్ చేస్తా అబ్బా బాగుంది బాగుంది అనుకుని ఉంటారు ఫస్ట్. తర్వాత అదే వర్షాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆకాశపు తూములు తెరిసాడని ఉంది. అంటే పెద్ద వర్షం అనమాట, కుంభ వర్షం అనమాట. 40 రాత్రులు పగలు రాత్రి భయంకరమైన వర్షము ఆకాశపు తూములు విడిచి దేవుడు అట్లా విడిచాడు అంటున్నాడు. అలాంటి వర్షంలో ఏమైపోయిందంటే ఈ పొడవ నోవాహు కట్టినటువంటి ఓడ ఏమైందంటే నీటిలో ఇలా తేలాడుతూ ఉందంట. ఏంటంట ఏంటిది ఓడ? 40 వర్షమే భూమి మీద ఎన్ని రోజులు కురిసింది? 40 రాత్రులు 40 పగళ్ళు కుంభ వర్షం పడింది. పడినప్పుడు ఈ వర్షంలో ఏమైపోయిందంటే ఓడ ఇలా పైకి తేలతా ఇలాగ తేలతా తేలతా వెళ్ళిందంట. అయితే 15 మీటర్ల ఎత్తు, అంత ఎత్తులో నీళ్లు ఉండిపోయినాయి అంట. బహుశా మనం ఉన్నటువంటి బిల్డింగ్ అంత హైట్ ఉండొచ్చేమో. 15 మీటర్ల ఎత్తుగా అంత పెద్ద వర్షం కురవడం వల్ల అంత ఎత్తులో నీళ్లు వచ్చినాయి అన్నాడు. అంటే ఈ పొడవ ఎక్కడ ఉంటుంది బాబు, ఈ బిల్డింగ్ అంత హైట్లో ఇట్లా తేలాడుతూ ఉంటుంది. అక్కడ ప్రజలు ఫస్ట్ వర్షం పడ్డప్పుడే హాయిగా ఖుషి ఖుషిగా ఉంటారు. రెండో రోజు మూడో రోజు నీళ్లు పెరగకూడదు వాళ్ళని ఏం కలుగుంటుంది? భయం కలుగుతుంది. అక్కడ బహుశా డాబాలు ఉంటాయి, డాబాలు ఎక్కారనుకో ఆ డాబాలు కూడా ఏమైనాయి, పర్వతాలే మునిగిపోయినాయి అని చెప్పాడు దేవుడు. ఏం మునిగిపోయినాయి? ఇంకా బిల్డింగ్స్ ఏమన్నా ఉంటాయా? పోనీ చెట్లు ఎక్కారనుకో పెద్ద చెట్లు ఫుల్ గాలి వచ్చిందనుకో చెట్లు ఏమవుతాయి? పడిపోతాయి. పడిపోయినప్పుడు వచ్చే వాళ్ళు ఎక్కడ పడతారు? నీళ్ళల్లో పడతారు. అంటే అంత ప్రచండమైన వర్షాన్ని దేవుడు కురిపించాడంటే ఆ ప్రజల పట్ల దేవునికి ప్రేమ ఉందా, బాధ కలిగిందా? బాధ కలిగింది. ఈ ప్రజలు లోబడిన వాళ్ళని ప్రజలు ఎన్ని మార్లు వీళ్ళకి చెప్పినా వీళ్ళు ఇంకా మారట్లేదు. ఈ ప్రజల్లో ఏ మార్పు లేదు కాబట్టి వీళ్ళు బ్రతికినా ఇంకా వేస్ట్ కాబట్టి వీళ్ళు ఏం చేయాలనుకున్నాడు దేవుడు? చంపేయాలనుకున్నాడు. దేని ద్వారా? నీటి ద్వారా. నీటి ద్వారా మొత్తాన్ని తుడిచిపెట్టేసేసాడు దేవుడు. మనుషులేంటి, జంతువులేంటి, పశువులేంటి, మృగాలేంటి, నేల ప్రాకు ఉన్నటువంటి చరాలేంటి అన్నీ కూడా వర్షానికి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఏమీ లేవు, కేవలం ఓడలో ఉన్నటువంటి నోవాహు, నోవాహు భార్య, అతని 3 కుమారులు హాము, షేము, యాపెతు వారి కోడళ్ళు, వారి భార్యలు అనమాట. హాము, షేము, యాపెతు భార్య 3 మొత్తం ఓడలు ఎంతమంది? 8 మంది ఉన్నారు. చూడండి నోవాహు ఉన్నటువంటి ప్రపంచం, ఆ యొక్క ప్రపంచం మొత్తం కూడా నీటి ద్వారా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఎవరు కూడా బ్రతకలేదు, అందరూ తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయారు. కాబట్టి మనం చాలా భయభక్తులతో ఈనాడు జీవించవలసిన అవసరం ఉంది. మనం కూడా దేవుడు మనల్ని ఎప్పుడు పిలుచుకుంటాడో ఎవరికి తెలియదు. వయసుతో పని లేదు. ఇదివరకు 80-90 సంవత్సరాలకి హార్ట్ అటాక్లు అంటే విన్నవాళ్ళం మేము మామూలుగా. కానీ ఈ రోజున హార్ట్ అటాక్ 18 సంవత్సరాల పిల్లోడికి వచ్చిందని విన్నాను నేను. హార్ట్ అటాక్ అంటే 18 సంవత్సరాల్లో అతని ఆయుష్ ఏమైపోయింది? ముగిసిపోయింది. 30 సంవత్సరాలకి వచ్చేస్తున్నాయి హార్ట్ అటాక్లు. శరీరంలో ఏమవుతున్నాయి? మార్పులు వచ్చేస్తున్నాయి. కాబట్టి మానవుడు పాపం చేయటం వల్ల దేవుడు ఆయుష్ పరిధి ఏం చేశాడు? తగ్గించేశాడు. బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరంటే మెతుషెల, 969 సంవత్సరాలు బ్రతికాడు. ఈ లోకంలో ఎప్పుడైతే పాపం విస్తరించిందో దేవుడు ఏం చేశాడంటే ఆయుష్ అనేది తగ్గించేశాడు, పరిమితి అయిపోయింది. ఇప్పుడు ఇదివరకైతే అధిక బలం ఉంటే 70 లేక 80 అన్నారు, కానీ ఇప్పుడైతే 50 లోపు 40 లోపే అసలు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. కాబట్టి నోవాహు కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటి? చూడని వాటిని నమ్మటమే విశ్వాసం. కాబట్టి దేవుడు చెప్పిన దానికి లోబడి జీవించటమే విశ్వాసం. కాబట్టి మనం నోవాహు చరిత్ర ద్వారా తెలుసుకుంది ఏంటంటే దేవుడు ఏం చెబితే వాటికి లోబడ్డాడు నోవాహు, మనము కూడా అలాగే లోబడాలి. కాబట్టి అందరూ మీరు ప్రతి ఒక్కళ్ళు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు తెలుసుకున్న వాక్యాన్ని ఇతరులకి చెప్పండి. ఓకే అందరికీ.
వందనాలు.